రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా శుభ మూడవ రాశిలో ఐదులో గురువు రెండులో శుక్రుడు పదిలో కేతువు శ్రేష్టమైన కాలం నడుస్తుంది అదృష్ట ఫలితాలు లభిస్తాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలుంటాయి అధికార లాభం సూచితం ఆర్థికంగా బలపడతారు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా కాలం ముందుకు సాగుతుంది క్రమక్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి భూలాభం సూచితం ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు పరుషంగా ఏ విషయంలోనూ ప్రవర్తించవద్దు శాంతంగా వ్యవహరించండి మంచి పనులకై కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు పెరుగుతాయి జీవితానికి ఉపయోగపడే పనులు చేపట్టండి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి విజ్ఞానపరమైన సృజనాత్మకతను పెంచుకునే వీలు కలుగుతుంది ఆ దిశగా అడుగులు వేయండి తద్వారా ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తులో నైపుణ్యం పెరుగుతుంది ధనస్సు రాశి వారు ఏ పఠిస్తే బాగుంటుంది లక్ష్మి ధ్యానము మేలు చేస్తుంది వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు అలాగే లక్ష్మి దర్శనం చాలా వరకు శక్తినిస్తాయి వారు ఎటువంటి దానాలు చేయాలంటారు దానాలు అవసరం లేదు